తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చర్చ్పేట 7వ సచివాలయం వద్ద ఉన్న పబ్లిక్ మరుగు దొడ్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ చర్చ్పేట యూత్ పెద్దలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ కి 7వ సచివాలయం అడ్మిన్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జువ్వల రాంబాబు మాట్లాడుతూ చర్చ్పేటలో దళితులు మైనార్టీ బీసీ వర్గాలు 3000 మంది నివసిస్తున్నారని, పట్టణంలో ఎంతో గుర్తింపు పొందిన చర్చ్పేటలో ముఖద్వారం వద్ద పబ్లిక్ మరుగు దొడ్లు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, వర్షాలు కురిసే కాలంలో ఆ ప్రాంతం అంతా మునిగిపోయి మరుగు దొడ్లులోని మలమూత్రాలు బయటకు వచ్చి ఇళ్లలోకి ప్రవేశించటం ప్రజలు భరించలేకుండా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం అది ఉపయోగంలో లేకపోయినా రాత్రి సమయాల్లో బయట నుండి వచ్చే వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని రాంబాబు మాట్లాడుతూ అన్నారు. వెంటనే మరుగు దొడ్లు తొలగించి ఆ స్థలంలో విద్యార్థులకు ఉపయోగపడే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో యూమోషే ఎల్లేపండు, మరిపూడి రాజేష్, డాకే సతీష్, నల్లా రాంబాబు, పిట్టా నాగరాజు, కె అశోక్, నల్లా లెనిన్, తలారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరుగుదొడ్లో నీళ్లు ప్రవేశించి ఆ నీళ్లన్నీ మళ్ళీ తిరిగి రోడ్ల మీద ఈ చుట్టూ ఉన్న ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అందుకని ఈ ముఖద్వారంలో ఒక దడిదపేటలో ఈ ముఖద్వారంలో మరుగుదొడ్లు అనేది సరైనది కాదు. ఇప్పుడు అవి ఉపయోగంలో లేవు. అయినా కూడా రాత్రి సమయంలో బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ మరుగుదొడ్లను అసాంఘిక కార్యకలాపాలకి ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. తక్షణమే ఈ మరుగుదొడ్లు తొలగించి ఈ స్థలంలో మరి అందరికి ఉపయోగపడేలాగా ఈ చర్చిపేటలో విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు అనేక మంది వందల మంది చదువుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ స్థలంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అధికారులు తగు చర్యలు తీసుకుని వెంటనే మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని చెప్పి, మరుగుదొడ్లు తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ గ్రంథాలయం ఏర్పాటుకి సన్నాహాలు చేయాలని చెప్పేసి, గ్రంథాలయం ఏర్పాటుకి మా వంతు సహకారం కూడా అధికారులకు అందజేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చర్చిపేటలో మరి ఒక ఆర్చీ కూడా ఏర్పాటు చేయాలి అని మేము భావిస్తున్నాం. దానికి కూడా మేము అందరం కూడా సహకరిస్తాం. తక్షణమే మరుగుదొడ్లు తొలగించకపోతే అధికారులు మేమే కొద్ది రోజులు చూసి ఈ మరుగుదొడ్లు తొలగిస్తామని, ఇక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చర్చిపేట యూత్ అలాగే పెయింటర్స్ యూనియన్ అందరి తరఫున కూడా, పెద్దలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే దీన్ని తొలగించి ఒక శుభ్రమైన వాతావరణాన్ని ఈ చర్చిపేట ముఖద్వారానికి ఒక అందమైన రూపం వచ్చేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తొలగించాలి మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. స్థలంలో గ్రంథాలయాన్ని 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 ఏర్పాటు చేయాలి.